అందరికీ శాస్త్రం చెప్పి మళ్ళీ తానే కుడితిలో పడిందన్నట్టుగా అయింది అర్ణబ్ గోస్వామి పరిస్థితి. రిపబ్లిక్ టీవీ చాలా సంచలనాత్మకమైంది. ఆయన మాట్లాడితే చాలు మిలియన్స్ చూస్తారు. ఆయన సైనిక యూనిఫామ్లు వేసుకుంటారు, సరిహద్దుల్లో పోరాడే వాళ్ళకి చెప్తాడు, లేదా ఇంకొక స్పేస్ యూనిఫామ్ వేసుకొని అంతరిక్షంలోకి పోయినట్టు చేస్తారు. యాంటిక్స్ అంటారు కదా ఈ బుల్లి తెర మీద ఈ డిబేట్స్ అనే వాటిని, ఒక పెద్ద అసలు యుద్ధభూమి ఏది అనే పేరు కూడా ఆయన పెట్టేశాడు. ఈ యుద్ధం అంతా కూడా ఇప్పుడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ప్రత్యర్థుల మీద యుద్ధం, అలాగే సమస్యలను దారి తప్పించే యుద్ధం, ఎవరైతే లౌకికవాదులుగా ఉన్నారో హక్కుల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ మీద బురద జల్లే ఒక పెద్ద యుద్ధం ఆయన ఎప్పుడు చేస్తుంటారు. అది ఆయన హక్కు. కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఎవరి కోణంలో వాళ్ళు చేయొచ్చు. కానీ ఇప్పుడు కరోనా సమయంలో మరీ ముఖ్యంగా హత్రాస్ లాంటి ఘటన జరిగినప్పుడు కూడా సుశాంత్ సింగ్ రాజ్పూత్ అనే దాన్ని ముందుకు తెచ్చి ఒక కృత్రిమైన చర్చ సృష్టించి చాలా కాలం విదేశాంగ సమస్యలు, సరిహద్దుల్లో యుద్ధాలు ఇవే సమస్యలు అయినట్టుగా ఆయన చాలా చేశారు. అలాగే బంద్రా వలస కార్మికుల సమస్య తర్వాత దేశాన్ని అంతా కలవరపరిచింది. కానీ మొదట్లో వలస కార్మికులందరూ కూడా బంద్రా రైల్వే స్టేషన్కి వెళ్తే అది కూడా ఏదో మతపరమైన కుట్ర అన్నట్టుగా చేశారు. తబ్లీగ జమాయిత్ మీద చేశారు. దీనంతటికి పరాకాష్ఠ సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య మీద ఒక పెద్ద తనకు తానే ఒక కుట్ర సిద్ధాంతం రూపొందించి ఆయన హత్య అయిపోయింది అన్నట్టుగా చెప్పడం, సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు దానికి తోడుగా అవటం, సోనియా గాంధీ ఇలాంటి వాళ్ళని తీసుకురావడం, ఇవన్నీ కూడా చాలా క్రమ పద్ధతిలో పథకం ప్రకారం జరిగిన వాళ్ళలో సందేహం లేదు. సంఘ పరివారకు ఆయన ఒక వాయిస్గా తయారయ్యాడు. ఆయన పనిచేసే ఛానల్ కూడా వాళ్ళదే. ఈ పూర్వరంగంలో సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్య అని ఎయిమ్స్ నివేదిక వచ్చేసింది. ఆ తర్వాత కూడా నేను ఏదో ఫేస్ సేవింగ్ పరువు దక్కించుకోవడానికి హంగామా చేశారు, అది అయిపోయింది. కానీ ఇప్పుడు ముంబై వాళ్ళ కేంద్ర కార్యాలయం, రిపబ్లిక్ టీవీ కేంద్ర కార్యాలయం ఉన్న ముంబైలో మహారాష్ట్ర పోలీసులో ఒక పెద్ద కుంభకోణం బయటపెట్టారు. బార్క్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ రేటింగ్ కౌన్సిల్ అనేది ఏదైతే ఉందో బార్క్ రేటింగ్స్ ఇస్తుంది, ఇది వీళ్ళు దేశంలో ఏ టీవీకి ఎంత ఆదరణ ఉంది, ఏ కార్యక్రమం ఎంతమంది చూశారు అది చెప్తూ ఉంటారు. అంతకుముందు ట్యామ్ అండ్ టెలివిజన్ ఆడియన్స్ మెజర్మెంట్ రేటింగ్ అని ఉంటుండే ట్యామ్ అని ఉండేది. కానీ ట్యామ్ అనే దాన్ని ట్యాంపర్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ కొంతమందికి డబ్బులు ఇచ్చి ఎక్కువసేపు చూసేట్టుగా చూసి ఎక్కువ రేటింగ్ వచ్చేట్టు చూస్తున్నారు అన్న తర్వాత అడ్వర్టైజర్స్గా ఉన్న వాళ్ళ చొరవతో బార్క్ ఏర్పడింది. ట్యామ్ అనేది టెలివిజన్ వాళ్ళ కోణంలో ఏర్పడితే బార్క్ అనేది అడ్వర్టైజర్లు, ఎందుకంటే వాటిని నమ్మి మేము అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాం, 30-40 వేల కోట్లు ఇస్తాం అడ్వర్టైజ్మెంట్లు, కాబట్టి రేటింగ్స్ తప్పుగా ఉంటే మాకు నష్టం కాబట్టి మేము ఇది పెట్టుకున్నామన్నారు. క్రమంగా బార్క్ రేటింగ్స్ అనేవి కొలబద్దగా మారాయి. ఈ క్రమంలో ఒక్కో పట్టణాల్లో కొన్ని ఊళ్ళల్లో కొన్ని ఒక వరుస ఇళ్ళని ఎంచుకొని ప్రతి వాళ్ళకి రోజుకి ఇంత డబ్బు ఇచ్చి వాళ్ళ కార్యక్రమాలు చూసేట్ చేసి తద్వారా తాము చాలా రేటింగ్లో ఉన్నామని చెప్పడం మనకు కూడా కనిపిస్తుంటుంది, యూట్యూబ్లో కూడా కనిపిస్తుంటుంది. మిలియన్స్ మిలియన్స్ అంటారండి, మిలియన్స్ చూసే అవకాశం ఏముండదు, పైగా అంత కొద్ది వ్యవధిలో. అలాంటప్పుడు దాని స్పందన కూడా ఎక్కువగా ఉంటుంది అండి మిలియన్స్ చూస్తే. ఇదొక తతంగం అనుకోండి. కానీ ఇన్ని నిధులు చెప్పే అర్ణబ్ గోస్వామి ఇందులో ముందున్నారని మహారాష్ట్ర పోలీసులు తేల్చారు. ఒక చోట ఆధారాలతో సహా వాళ్ళు పట్టుకున్నారు. ఇది వాళ్ళు పట్టుకుంది కూడా కాదు, బార్కే అప్పుడప్పుడు తనిఖీ చేస్తుంటుంది. బార్క్ హంస మీడియా వాళ్ళిద్దరు కలిసి చేసిన స్టింగ్ ఆపరేషన్లో దొరికారు చాలామంది. మాకు డబ్బులు ఇస్తారు, మేము పొద్దు నుంచి రాత్రి వరకు ఆ ప్రోగ్రాం అలా పెట్టేసి ఉంటాము అని. చాలా తమాష ఏమంటే ఇంగ్లీష్ రాని చోట్ల ఇళ్లల్లో, చిన్న చిన్న ఇళ్లల్లో కూడా ఇంగ్లీష్ కార్యక్రమాలు అహోరాత్రిలో అని చూస్తున్నారు. అర్ణబ్ గోస్వామి ఐ మీన్ రిపబ్లిక్ టీవీతో పాటు ఒక రెండు మరాఠీ ఛానళ్ళు కూడా ఇందులో TV2 అనుకుంటాను ఇంకోటి దొరికాయి. వాళ్ళనేమో అరెస్ట్ చేశారు ఇప్పటికే. రిపబ్లిక్ టీవీ విషయానికి వచ్చేసరికి మటుకు మేము ఇంకా కొంచెం నిర్ధారించుకొని బాధ్యుల మీద చర్య తీసుకుంటామన్నారు. అర్ణబ్ గోస్వామిని కూడా అరెస్ట్ చేసినా పెద్ద ఆశ్చర్యం లేదండి. అయితే అర్ణబ్ గోస్వామి మటుకు ఇది అంత అబద్ధం. నేను సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసులో ఎక్స్పోజ్ చేశాను కాబట్టి ముంబై పోలీస్ కమిషనర్ పరమ్వీర్ కక్ష కట్టి నా మీద చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏ చేసినా సరే బార్క్ హంస మీడియా వాళ్ళే ఇది అంటున్నప్పుడు
దీని మీద బార్క్ వాళ్ళను పత్రికల వాళ్ళు ప్రశ్నించడానికి ప్రయత్నిస్తే వాళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేయడానికి డినై చేయడానికి ఏం సిద్ధం కాలేదు. ఇప్పటివరకు ఏం డినైల్ లేదు, బట్ ఇది నిజమే అనుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా వరుసగా బంద్రా రైల్వే స్టేషన్లో వలస కార్మికుల కథలు అబద్ధం, తబ్లీగ్ జబాయత్ విషయంలో ఇలా సుప్రీంకోర్టు అభిశంసించింది, సుశాంత్ సింగ్ రాజ్పుత్, ఇలా ఇన్నిట్లో దొరికినటువంటి తప్పు లేదా శృతి మించిన ఉద్దేశపూర్వకమైన దురుద్దేశపూర్వకమైన చేశారనిపించుకున్న అర్నబ్ అసలు తన రేటింగ్ను లేనిదాన్ని చూపించి తిమ్మిన బొమ్మిన చేయడానికి ప్రయత్నించారని పోలీసులకు పట్టుబడటం, పోలీసుల మీద ఆయన ఆరోపణలు చేయొచ్చు, ఆ న్యాయస్థానం చూస్తాం, నిజంగా ఒక పెద్ద యాంటీ క్లైమాక్స్, పెద్ద ఎక్స్పోజర్. ఆయన ఆదర్శంగా పెట్టుకొని హడావుడి చేసే లోకల్ అర్నబులు కూడా మరి కళ్ళు తెరుస్తారేమో మనం చూడాలి ఇంకా. ఎందుకంటే విధేయనాడు కనపడని చంద్రుడు తదేనాడు తానే కనపడతాడని ఒకరోజు రెండు రోజులు ఎవరైనా కప్పి పుచ్చగలరు కానీ శాశ్వతంగా చేయలేరు కదా. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉద్దేశాలు ఉన్నాయి శివసేన కానీ అనుకుంటే కూడా వాళ్ళు చేసినటువంటి పోలీసులు చేసిన ఈ దర్యాప్తు విలువ ఏం తగ్గదు కదా, అక్కడ ఆధారం ఉంది కాబట్టే కదా. తెలుగు వాళ్ళకు కూడా తెలుసు, మాకు అందరికీ కూడా తెలుసు, ఇవి ఎలా జరుగుతుంటాయి, ఎందుకు చేస్తారు, ఎంత ఖర్చు పెడతారు, అలా ఖర్చు పెట్టేవాళ్ళకు పెట్టని వాళ్ళకు తేడా ఏంటి. ఇదంతా ఇప్పుడు దీంట్లో ఈ రిపబ్లిక్ టీవీ దొరికిపోయింది.